నమస్కారం. ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు. సామర్లకోట యువత ఆధ్వర్యంలో హెలికాప్టర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం. తమిళనాడు సాంకేతిక లోపంతో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో రిపీట్. ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన సిడిఎస్ చీఫ్ బిపిన్ రావత్ మరియు ఇతర అధికారుల ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాము. సామర్లకోట యువత దేవగురు చంద్రశేఖర్ స్పాట్, జట్లదుర్గ చైతన్య, బిక్కిన రాజశేఖర్, బాలం హరి, ఐటి వీరబాబు, దారవాణి సింహాచలం, డి శ్రీను, సిహెచ్ మహేష్, నాగం రవి, అయోధ్యల రామకృష్ణ, సాయి నాయుడు కె. సామర్లకోట యువత తరఫున నమస్కారం అండి. ఈరోజు సామర్లకోట యువత ఆధ్వర్యంలో గతంలో 2 రోజుల క్రితం మన దేశ త్రివిధ దళాలకి అధికారిగా పనిచేస్తూ విధులు నిర్వహిస్తూనే ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి తన హెలికాప్టర్ ఆర్మీ హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ ఆర్మీ హెలికాప్టర్ క్రష్ అవ్వడం ద్వారా ప్రాణాలు చనిపోయిన బిపిన్ రావత్ గారు అలాగే ఇతర సైనిక అధికారులు సైనికులకి నివాళి తెలియజేస్తూ ఈరోజు భారతదేశ రక్షణ కోసం వారు తమ ప్రాణాలను వదిలారు కాబట్టి భారతీయ పౌరులుగా మన దేశ రక్షణ కోసం పనిచేసిన అమర జవాన్లకి నివాళి తెలియజేస్తూ ఈరోజు సామర్లకోట ప్రజలందరూ కూడా యువత అందరూ కూడా మన మెహర్ కాంప్లెక్స్ సెంటర్ వద్ద కొవ్వొత్తుల ద్వారా తమ ఎవరైతే చనిపోయి ఉన్నారో అమరవీరులు వాళ్ళందరికీ కూడా మా సంతాపం తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశ సరిహద్దుల్లో పనిచేసే ప్రతి ఒక్క సైనికుడి వెంట కూడా 130 కోట్ల భారతీయ జనాభా మీ వెంట ఉంటుంది. మీరు అక్కడ ధైర్యంగా పనిచేస్తేనే మేము ఇక్కడ ప్రశాంతంగా పడుకునేదానికి, ప్రశాంతంగా మా పనులు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసే సేవలు ప్రతి ఒక్క భారతీయుడు కూడా గుర్తుంచుకునే విధంగా ఉంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. జై జవాన్, జై జవాన్, వందేలాలి స్వతంత్ర భారతదేశం, వందేలాలి స్వతంత్ర భారతదేశం, వందేలాలి స్వతంత్ర భారతదేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చప్పుడు.